గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధు అనే ఆరేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈ నెల 22న సాయంత్రం నెహ్రూ నగర్ లో సిద్ధు కిడ్నాప్ అయిన విషయాన్ని రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాచర్ల పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మాచర్ల సమీపంలో ఓ క్వారీలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. కన్నబిడ్డ మరణ వార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెహ్రూ నగర్ కు చెందిన సరోజిని వెంకటేశ్వర్లు దంపతులకు కుమారుడు సిద్ధు హత్యానగరంలో కలకలం రేపుతోంది. సిద్ధును గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధు అనే ఆరేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈ నెల 22న సాయంత్రం నెహ్రూ నగర్ లో సిద్ధు కిడ్నాప్ అయిన విషయాన్ని రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాచర్ల పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మాచర్ల సమీపంలో ఓ క్వారీలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. కన్నబిడ్డ మరణ వార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెహ్రూ నగర్ కు చెందిన సరోజిని వెంకటేశ్వర్ల దంపతులకు కుమారుడు సిద్ధు హత్య నగరంలో కలకలం రేపుతోంది. సిద్ధును కిడ్నాప్ చేస్తున్న దుండగులు హత్య చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆస్తి కోసం చిన్నారి హత్య జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులకు దుండగుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. తర్వాత ఈరోజు ఉదయాన్నే మన మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న ఓల్డ్ క్వారీ గుంటలో కరెక్ట్గా సాయి సాధ్విక్ అనే వ్యక్తి చనిపోయినాడు. ఆ చెప్పులు కానీ వేసుకున్న బట్టలు తర్వాత ప్యాంటు ఇవన్నీ చూసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వెంకటేశ్వర నాయక్ ఇద్దరు కలిసి గుర్తుపెట్టారు. ఇది మేము తీవ్రంగా ఆలోచన కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అన్సెంట్ పర్సన్ ఉంది సస్పిషన్ ఎత్తు. ఇంకా దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించిన పంపిస్తాము. తర్వాత డయాటమ్స్ టెస్ట్స్ తర్వాత అన్ని వాళ్ళకి అన్ని కోణాల్లో కూడా పూర్తి దర్యాప్తు చేసి ఏ రకం జరిగింది ఈ మరణం అనేసి దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేసి కరెక్ట్గా వాళ్ళకి రిజల్ట్ చూపి రైల్వే స్టేషన్ లో కిడ్నాపర్ దృశ్యాలు రికార్డ్ అవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 22న సిద్ధును తీసుకెళ్లిన కిడ్నాపర్ 3 రోజులుగా ఏ ప్రాంతాలకు వెళ్లాడు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మాచర్లలోనే చిన్నారి మృతదేహం లభించడంతో కిడ్నాపర్ నగరంలోనే పలు ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధు అనే ఆరేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈ నెల 22న సాయంత్రం నెహ్రూ నగర్ లో సిద్ధు కిడ్నాప్ అయిన విషయాన్ని రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాచర్ల పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మాచర్ల సమీపంలో ఓ క్వారీలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. కన్నబిడ్డ మరణ వార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
నెహ్రూ నగర్ కు చెందిన సరోజిని వెంకటేశ్వర్లు దంపతులకు కుమారుడు సిద్ధు హత్య నగరంలో కలకలం రేపుతోంది. సిద్ధును కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆస్తి కోసం చిన్నారిని హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులకు దుండగుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్ లో కిడ్నాపర్ దృశ్యాలు రికార్డ్ అవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 22న సిద్ధును తీసుకెళ్లిన కిడ్నాపర్ 3 రోజులుగా ఏ ప్రాంతాలకు వెళ్లాడు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మాచర్లలోనే చిన్నారి మృతదేహం లభించడంతో కిడ్నాపర్ నగరంలోనే పలు ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధు అనే 6 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈ నెల 22న సాయంత్రం నెహ్రూ నగర్ లో సిద్ధు ని కిడ్నాప్ చేశారన్న విషయాన్ని రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాచర్ల పోలీసులు గుర్తించారు. ఇక దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మాచర్ల సమీపంలో ఓ క్వారీలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఇక కన్నబిడ్డ మరణ వార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక నెహ్రూ నగర్కు చెందిన సరోజిని వెంకటేశ్వర్ల దంపతులు కుమారుడు సిద్ధు. ఇక సిద్ధు హత్య నగరంలో కలకలం రేపుతోంది. సిద్ధును కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆస్తి కోసం చిన్నారి హత్య జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులకు దుండగుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్ చెప్పండి, చిన్నారి మృతికి సంబంధించి ప్రధాన కారణం ఏంటి? ఇంతకీ దుండగులు ఎవరో గుర్తించారా? అక్షయ, ఈ నెల 22న మాచిలలోని నివాసం ఉంటున్న సిద్ధు అలియా సాత్విక్, సాయి సాత్విక్ అనే 6 సంవత్సరాల బాలుడైతే కిడ్నాప్ గురయ్యాడు. ఈ బాలుడిని దుండగులు కూడా కిడ్నాప్ చేసి గుంటూరు రైల్వే స్టేషన్ లో తీసుకువెళ్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తీసుకొని 5 బృందాలుగా ఏర్పడి కూడా ఆ దుండగుడిని బాలుడు ఆచూకీ కోసం మాత్రం సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 2 రోజుల తర్వాత అంటే సుమారు 48 గంటల తర్వాత మాచర్ల క్వారీలో శవమయం కనిపించాడు. స్థానిక మాచర్ల పట్టణంలోని ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న క్వారీలో మాత్రం బాలుడు మృతదేహం అయితే మాత్రం ఉందని చెప్పి క్వారీ కూలీలు అయితే మాత్రం పోలీసులు సమాచారం అందించారు. ఈ సమాచారం నేపథ్యంలోనే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి బాలుడి యొక్క ఐడెంటిఫికేషన్ కోసం తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బాలుడు అయితే మాత్రం సాయి సాత్విక్ అలియా సిద్ధు గారు తల్లిదండ్రులు గుర్తించి బోర్న విలపించిన పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ విషయంపై మాత్రం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ కుటుంబ నేపథ్యం చూసుకున్నా కానీ వీళ్ళు ఎటువంటి కలహాలు, కుటుంబ కలహాలు అయితే మాత్రము లేదు, ఆర్థిక లావాదేవీలు అయితే మాత్రం పాత కక్షలు అయితే మాత్రం ఎటువంటి లేదు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే ఏ నేపథ్యంలో జరిగింది అనే అంశం పైన మాత్రం పోలీసులు అయితే ముమ్మర దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే దుండగుల కోసం మాత్రం 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే మాత్రం ఆపరేషన్ అయితే మాత్రం చర్చ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగిస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 48 గంటల తర్వాత కూడా బాలుడు సురక్షితంగా వస్తారు, పోలీసులు ఐడెంటిఫికేషన్ చేస్తారని కూడా తల్లిదండ్రులు భావించిన పరిస్థితి ఉంది. ఇదే ఘటనలో కూడా చూసుకుంటే ఈ ఏడాది సుమారు 6 మంది పిల్లలు కిడ్నాప్ గురవుతే సక్సెస్ఫుల్ గా పోలీసులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చేంతకి పిల్లల్ని చేర్చిన పరిస్థితి కూడా మన గుంటూరు జిల్లాలో చూసుకోవచ్చు. అయితే ఇది విషాదాంతంగా ముగిసిన ఈ సిద్ధు యొక్క ఘటన మాత్రం అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అక్షయ్, థ్యాంక్ యూ లక్ష్మణ్.
మరిన్ని అప్డేట్స్.